అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరు కాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు వైసీపీ తీరుపైన చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలున్నారని విమర్శించారు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆగ్రహానికి పూర్తి కారణాలేంటి, చర్చల్లో పాల్గొనే విషయంపై ఎమ్మెల్యేలకు ఆయన ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు అన్న దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎమ్మెల్యేల గైర్హాజరుపై చంద్రబాబు సీరియస్ అయినారు అని తెలుస్తోంది, ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతున్నారు, చంద్రబాబు ఏమన్నారు దీనికి సంబంధించి? ప్రణీత్, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల లిస్టు ఇవ్వాలని కూడా విప్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా నిన్న తొలి రోజు సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా నిన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించాలి వెంకటపాలెంలో అని చెప్పినా కూడా కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. నిన్న కూడా చంద్రబాబు అందరినీ పిలిచి మందలించడం కూడా జరిగింది. మనకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నివాళి కార్యక్రమానికే రాకపోతే మీపై ఏం బాధ్యత ఉంది అని కూడా చంద్రబాబు నిన్నే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా టెలికాన్ఫరెన్స్ లో చాలా ప్రధానంగా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా లిస్టు నాకు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ జరుగుతున్న తీరు నిన్న తొలి రోజు జరిగిన సమావేశాల తీరు కానివచ్చు, ఇవాళ నుంచి మిగతా 6 రోజుల పాటు ఏ విధంగా జరపాలి ఏంటి అనేది కూడా చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. ప్రతిపక్షం రానిది ప్రజలే నిలదీస్తున్నారు, మన జగన్ పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులంతా ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్లడం లేదని కూడా జగన్ నిలదీశారు, వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉందని కూడా చంద్రబాబు అన్నారు. ఆ దుస్థితి మనకు రాకూడదు, అందుకని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా సభకు హాజరు కావాలి, ప్రజా సమస్యలపై చర్చించాలి, మంత్రులను ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే విధంగా ప్రయత్నించాలని కూడా సీఎం చంద్రబాబు ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇవాళ అసెంబ్లీలో నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా డిస్కషన్ ఉంది. ఈ 4 ఏళ్ల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఏ తేదీలోపు పూర్తి చేయబోతున్నాం ఏంటి అనేది కూడా ఇవాళ సభలో మంత్రి చెప్పనున్నారు. అలాగే పోలవరం జరుగుతున్న వర్కులకు సంబంధించి కూడా ఇవాళ అసెంబ్లీలో వీడియో డిస్ప్లే చేస్తారు, ఎమ్మెల్యేలందరికీ కూడా పోలవరం దగ్గర జరుగుతున్న పనులను చూపిస్తారు. ఇక అటు అసెంబ్లీ శాసన మండలిలో కూడా ఇవాళ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా చర్చ ఉంది. ఈ చర్చలన్నింటిలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొవాలని కూడా చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ఆ మండలిలో జరిగే చర్చకు సంబంధించి 4 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు కానివచ్చు, పెండింగ్ లో ఉన్న నిర్మాణాలు కానివచ్చు, ఈ 9 మంత్స్ పీరియడ్ లో ఇంకా ఏమేమి పూర్తి చేయబోతున్నాం ఏంటి అనేది కూడా ఇవాళ శాసన మండలిలో ప్రకటన చేయనున్నారు. ఇవాళ శాసనసభలో నీటి పారుదల రంగానికి సంబంధించి, అటు శాసన మండలిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. అయితే ఎమ్మెల్యేల గైర్హాజరుకు మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక నుంచి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎందుకు రాలేదో కూడా రీజన్ కూడా చెప్పాలి, అది ఖచ్చితంగా నేనే అడుగుతానని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా విప్పులు కూడా చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఎవరెవరు హాజరవుతున్నారు, ఎంతసేపు అసెంబ్లీలో ఉంటున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విప్పులకు ఎవరైతే విప్పులు ఉన్నారో వాళ్ళకి ఒక 20 మంది 30 మంది ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో ఆ విప్పులంతా కూడా వాళ్ళకి ఎవరైతే ఎమ్మెల్యేలను కేటాయించారో దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన 20-30 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారా, ఏ టైంలో హాజరయ్యారు, ఎంతసేపు సభలో కూర్చున్నారు ఏంటి అనేది కూడా చంద్రబాబుకు చెప్పాలని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యేలు అటెండెన్స్ తీసుకుని రాని వాళ్ళ లిస్ట్ ను చంద్రబాబు పంపాలని చెప్పడంతో విప్లంతా కూడా అదే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు మాత్రం ప్రతిపక్షం ఏదైతే విమర్శల పాలవుతుందో సభకు రాలేదని ఆ మాట మనం అనిపించుకోలేదు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యలు మీ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా లేవనెత్తి వాటి పరిష్కారానికి మార్గాలు చూపాలని కూడా చంద్రబాబు చెప్పడంతో విప్లంతా కూడా ఎమ్మెల్యేలు వస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇవాళ 2 అసెంబ్లీ శాసన మండలి 2 చర్చల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రణీత్. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.